టాపిక్ మనం చూడబోయేది మార్ఫాలజీ అండ్ అనాటమీ ఆఫ్ వెజిటేటివ్ పార్ట్స్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఈ టాపిక్ అన్నమాట. సో ఈ టాపిక్ లో మనం కవర్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ లోని పార్ట్స్, వాటి యొక్క మోడిఫికేషన్స్ ఇన్ డీటెయిల్డ్గా, అంటే ప్రతి ఒక్క పార్ట్ అన్నమాట, రూట్ షూట్ దాని తర్వాత ఫ్లవర్స్ ఫ్రూట్స్ లీవ్స్ సీడ్స్ అన్ని కవర్ చేస్తాం ఈ టాపిక్ లో. ఫస్ట్ వచ్చిన మార్ఫాలజీ అంటే ఏంటో మనకు తెలియాలి. మార్ఫో అంటే సైజ్ షేప్ అని అర్థం, అంటే ఒక ఫామ్ అన్నమాట. అంటే ఇప్పుడు యాపిల్ తీసుకుందాం, యాపిల్ రౌండ్గా ఉంటుంది. బనానా తీసుకుందాం, బనానా లెంతీగా ఉంటుంది, అంటే వాటికన్నట్టు ఒక ప్రిసైజ్ సైజ్ షేప్ ఉంటుంది. సో వాటి గురించి ఎంటైర్గా వాటి యొక్క సైజు షేపు బార్డర్స్ ఎంత ఉంటుంది, ఎంతవరకు గ్రో అవుతుంది, ఈ ఎంటైర్గా ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకోవడమే మార్ఫాలజీ. అనాటమీ అంటే వాటి యొక్క ఇంటర్నల్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్స్ గురించి తెలుసుకోవడం. ఫిజియాలజీ అంటే వాటి యొక్క ఫంక్షన్స్ గురించి చదవడం. సో మార్ఫాలజీ అనేది అనాటమీలో ఒక పార్ట్ అన్నమాట. సో మార్ఫాలజీ అంటే ఏంటంటే వేరియస్ ఆర్గానిజమ్స్ యొక్క వేరియస్ పార్ట్స్ గురించి, వాటిల్లో ఉండే గ్రూప్స్ గురించి చదవడం అన్నమాట. ఇంకా ఎకలాజికల్గా వేరియేషన్స్ కూడా చదవడం, అంటే ఇప్పుడు బనానాలోనే రకరకాల బనానాస్ ఉంటాయి. సో ఆ బనానా అవన్నీ ఎకలాజికల్ వేరియేషన్స్. సో ఆ ఎకలాజికల్ మోడిఫికేషన్స్ కొన్ని మ్యూటేషన్ వల్ల కానీ లేకపోతే జెనెటికల్గా కానీ వేరియేషన్స్ వస్తాయి. అవి ఎందుకు వచ్చాయి, అంటే నార్మల్గా ఇలా ఉంది, ఎందుకు ఇలా డీవియేట్ అయింది, సో వాటన్నిటి గురించి చదవడాన్ని మార్ఫాలజీ అంటాం. సో మనం ఇప్పుడు ఈ చాప్టర్లో మనం కాన్సన్ట్రేట్ చేసేది యాంజియోస్పోమ్స్ అన్నమాట. యాంజియో అంటే కేస్, స్పోమ్స్ అంటే సీడ్స్ అని అర్థం. కోటింగ్, సీడ్స్కి కోటింగ్ ఉంటే దాన్ని యాంజియోస్పోమ్స్ అంటాం. జిమ్నోస్పోమ్స్ అంటే నేకడ్ సీడ్స్, సీడ్స్కి ఎటువంటి సీడ్ కోటు ఉండదు. సో ఇప్పుడు మనం సీడ్ కోటు ఉండే సీడ్స్ గురించి చూడబోతున్నాం, అంటే యాంజియోస్పోమ్స్ గురించి. సో మార్ఫాలజీ అనేది ఒక టాక్సానమిక్ స్టడీకి ఒక బ్యాక్ బోన్ అన్నమాట. ఎప్పుడు కూడా టాక్సానమిక్ స్టడీస్ అంటే ఒక ఒక చెట్టు ఉంది, అది ఆ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది, ఫ్యామిలీస్ క్లాస్ ఆర్డర్ జీనస్ స్పీషస్ మనం చదివే ఇవన్నీ కూడా టాక్సానమీ, అంటే క్లాసిఫై చేసాం. ఆ క్లాసిఫికేషన్కి మెయిన్ బేసిస్సే మార్ఫాలజీ. సో ఇంకా ఐడెంటిఫికేషన్ అన్నమాట, ఒక ఆర్గానిజంని ఐడెంటిఫై చేసి దాన్ని ఒక పర్ఫెక్ట్ క్లాస్ లేకపోతే పర్ఫెక్ట్ ఫైలంలో పెట్టాలి అంటే మనకి మార్ఫాలజీయే కీ. సో మనం మార్ఫలాజికల్ పారామీటర్స్ ఉపయోగించే వాటిని టాక్సానమిక్ ఆర్డర్లో పెడతాం. సో అలానే మార్ఫాలజీ గురించి యొక్క నాలెడ్జ్ ఇంకా చాలా వాటిల్లో మనకు కావాలి. దేంట్లో అంటే ఎకలాజికల్ కండిషన్స్లో ఎలా ప్లాంట్ అడాప్ట్ అవుతుంది, ఎలా ప్లాంట్ డిఫర్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఒక మార్ఫలాజికల్ ఒకేలాగుండే దానికి మార్ఫలాజికల్ డీవియేషన్ వస్తే కొన్ని డిసీజెస్ వచ్చింది అని అర్థం. అలాంటి డిసీజెస్ అంటే ఇప్పుడు నార్మల్ మార్ఫాలజీ నుంచి ఏదన్నా డీవియేట్ అయితే అది డిసీజ్ కూడా అవ్వచ్చు, ఫిజియలాజికల్ డిసీజ్ అయినా అవ్వచ్చు లేదా పెథలాజికల్ డిసీజ్ అయినా అవ్వచ్చు. సో ప్లాంట్స్లో కూడా జెనెటికల్ వేరియేషన్ ఉంటుంది. ఆ జెనెటికల్ వేరియేషన్ దేనివల్ల వస్తుందంటే మ్యూటేషను హైబ్రిడైజేషను ఇంకా క్రోమోజోమల్ ఎబరేషన్స్ వల్ల మనకి జెనెటికల్ వేరియేషన్స్ వస్తాయి. అవన్నీ కూడా మార్ఫాలజీ మీదే ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. అంటే ప్లాంట్ యొక్క సైజు షేపు డిఫర్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ప్లాంట్స్ టాల్గా ఉన్నాయి, ఒక ప్లాంట్ మాత్రం డ్వార్ఫ్గా ఉంది. సో అది ఎందుకో మనకి తెలియదు. అది ఎందుకు అంటే మేబీ ఏదైనా మ్యూటేషన్ అయినా కావచ్చు, జెనెటికల్ వేరియేషన్ అయినా కావచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమంతా నార్మల్గా ఉన్నాం. సో ఒక డౌన్ సిండ్రోమ్ బేబీని చూసాం మనం. సో అందరూ బేబీస్ నార్మల్గా ఉన్నారు, ఒక బేబీ మాత్రం డౌన్ సిండ్రోమ్ ఉంది. దానికి కారణం ఏంటి అంటే మ్యూటేషన్ అని మనం చెప్తాం. మ్యూటేషన్ అనేది ఆల్ ఆఫ్ ఎ సడన్ వస్తుంది అనమాట, మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఎందుకు మ్యూటేషన్ వస్తుందని కూడా. సో అదే నేచర్. సో ఇప్పుడు మనం మార్ఫాలజీ మెయిన్గా హార్టికల్చర్లో కొంచెం మ్యానిపులేషన్స్ చేయడానికి కూడా వాడతాం అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న టొమాటోస్ ఉన్నాయి, వాటిని మనకి పెద్ద టొమాటోస్గా కావాలన్నమాట. అలా ఏదన్నా హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మనం టొమాటోస్ని కొంచెం సైజ్ పెరిగేలా చేయొచ్చు. లేదా చెర్రీ టొమాటోస్ అని వస్తాయి, అవి చాలా చిన్నవిగా ఉంటాయి, అలాంటి టొమాటోస్ ఎలా గ్రో చేయాలి, ఏ టొమాటో క్రాస్ చేస్తే మనకు అలా చెర్రీ టొమాటోస్ వస్తాయి,
సో ఇలాంటి హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ మీదే వాటి ఎఫెక్ట్ చూపిస్తాయి ఫస్ట్. అంటే మనం చూడంగానే ఇప్పుడు బాన్సాయి కూడా మనం మార్ఫలాజికల్ గా దాన్ని మారుస్తున్నాం అన్నమాట. ఒక పెద్ద బానియన్ ట్రీని మనం ఒక చిన్న పాట్ లో పెంచుతున్నామంటే అర్థం ఏంటంటే వాటిని మార్ఫలాజికల్ గా మనం డిప్రెస్ చేసి దాని యొక్క స్ట్రక్చర్ ని ఒక చిన్న పాట్ లో పెరిగేలా చేస్తున్నాం. సో మార్ఫాలజీ అనేది అంత ఇంపార్టెంట్ అన్నమాట. సో హయ్యర్ ప్లాంట్స్ లో స్పెర్మటోఫైటా అంటాం, హయ్యర్ ప్లాంట్స్ ని. స్పెర్మటోఫైటా అంటే సీడ్ ని ఇచ్చే ప్లాంట్స్ అని అర్థం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్ రెండు సీడ్ ని ఇస్తాయి అన్నమాట. సో కాకపోతే జిమ్నోస్పర్మ్స్ లో సీడ్ కోట్ ఉండదు, యాంజియోస్పర్మ్స్ లో అయితే సీడ్ కోట్ ఉంటుంది. సో మనం చూసే ప్లాంట్ బాడీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ లో కనిపించే ప్లాంట్ బాడీ మొత్తాన్ని మనం స్పోరోఫైట్ అంటాం. సో అప్పుడు గ్యామెటోఫైట్ ఎక్కడ ఉంటుంది? ఫ్లవర్ లోని ఆండ్రీషియం గైనీషియం లో ఉంటుంది గ్యామెటోఫైట్. అంటే ఈ సీడ్ ప్లాంట్స్ లో గ్యామెటోఫైట్ వచ్చి స్పోరోఫైట్ మీద ఆధారపడుతుంది. సో ఇక్కడ స్పోరోఫైట్ వచ్చి డిప్లాయిడ్, గ్యామెటోఫైట్ వచ్చి హాప్లాయిడ్. సో ఆ స్పోరోఫైటిక్ టూ ఎన్ అని రాస్తారు అనమాట, అంటే డిప్లాయిడ్ అని అర్థం. సో ప్లాంట్ కి మెయిన్ యాక్సెస్ ఉంటుంది కదా, దాన్ని మనం రూట్ లేదా షూట్ అంటాం. అంటే అండర్ గ్రౌండ్ లో ఉంటే అది రూట్, అదే పైన ఉంటే అది షూట్. సో ద మెయిన్ షూట్ వచ్చి నోట్స్, ఇంటర్ నోట్స్, అక్కడే మనకి లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, సీడ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా రూట్ అయితే మెయిన్ వాటర్ అబ్జార్ప్షన్ కి, యాంకరేజ్ కి హెల్ప్ అవుతుంది. అంటే ఒక చెట్టుని మనం హోల్డ్ చేయాలి ల్యాండ్ మీద అంటే రూట్స్ బలంగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం వాటర్ ని అబ్జార్బ్, వాటర్ తో పాటు మినరల్స్, సొల్యూట్స్ అవన్నీ కూడా అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది దానికి. సో తర్వాత షూట్ అనేది మనకి ఎంబ్రియోలోని ప్లూమ్యూల్, ప్లూమ్యూల్ అదే రూట్ అయితే రాడికల్ నుంచి వస్తుంది. ఇప్పుడు మనం సీడ్ ఓపెన్ సీడ్ అంటే ఏంటి, ఎంబ్రియో అనమాట. సీడ్ ని ఓపెన్ చేస్తే పైన ఒక చిన్న ఎక్స్టెన్షన్, కింద ఒక చిన్న ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో పైన ఉండే ఎక్స్టెన్షన్ తో రూట్ వస్తుంది, దాన్ని ప్లూమ్యూల్ అంటాం. కింద ఉండే ఎక్స్టెన్షన్ తో రూట్ వస్తుంది, దాన్ని రాడికల్ అంటాం. సో యూజువల్ గా షూట్ అంటే అపికల్ బడ్ నుంచి వచ్చేది. అలా రకరకాల బడ్స్ ఉన్నాయి మనకి. అంటే ఇప్పుడు అపికల్ బడ్ ఒకటి, తర్వాత ఆక్సిలరీ బడ్ ఒకటి, యాక్సెసరీ బడ్ ఇలా రకరకాల బడ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఆ బడ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ బడ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఒక చిన్న మొక్క స్టార్ట్ అవుతుంది, జర్మినేట్ అవుతుంది. సీడ్ అనేది సాయిల్లో పెట్టాం, సాయిల్లో పెట్టినాక సీడ్ అనేది జర్మినేట్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ ఒక బడ్డింగ్ లాగా వస్తుంది అనమాట. ఆ బడ్ నుంచి మనకి చిన్న చిన్న లీఫ్ అపెండేజెస్ వస్తాయి, చిన్న చిన్న లీఫ్ స్టార్ట్ అవుతాయి, దాన్నే మనం ప్లాంట్లెట్స్ అంటాం. సో అంటే చిన్న చిన్న మొక్కలు అని అర్థం. ఆ ప్లాంట్లెట్స్ స్టార్ట్ అయ్యాక అక్కడి నుంచి మనకి బడ్స్, రకరకాల బడ్స్ వస్తాయి. ఒక్కొక్క బడ్ ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ గ్రో అవ్వడానికి రెస్పాన్సిబుల్ అని అర్థం. అదే బడ్ కి మీనింగ్. ఫస్ట్ బడ్ ఏంటంటే అపికల్ బడ్. అపికల్ బడ్ ప్లాంట్ వచ్చి పొడుగ్గా పెరగడానికి హెల్ప్ అవుతుంది. సో సెల్స్ యొక్క టిష్యూస్, సెల్స్ యొక్క ఫార్మేషను, లీఫ్ యొక్క ఫార్మేషను ఇవన్నీ కూడా ఫస్ట్ బడ్ ప్రైమార్డియా. అంటే ఫస్ట్ ఫామ్ అయ్యే బడ్ని మనం బడ్ ప్రైమార్డియా అంటాం. సో మనం క్యాబేజ్ లో చూసినట్టయితే మనం చూసే ఆ బడ్ లార్జెస్ట్ బడ్ అనమాట. సో లార్జెస్ట్ అపికల్ బడ్ క్యాబేజ్ లో ఉంటుంది. దాని తర్వాత బడ్ ప్రైమార్డియా. సో బడ్ ప్రైమార్డియా వచ్చి లీఫ్ ప్రైమార్డియాలో ఉంటుంది. ఫస్ట్ లీఫ్, రెండు లీఫ్స్ ఫామ్ అవుతాయి, వాటిని లీఫ్ ప్రైమార్డియా అంటాం. ఆ లీఫ్ ప్రైమార్డియాలోని యాక్సిల్లోనే మనకి బడ్ ప్రైమార్డియా అంటుంది. అది దాని తర్వాత యాక్సిలరీ బడ్స్ గాను తర్వాత అలా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు యాక్సిలరీ బడ్స్ నుంచి మనకి బ్రాంచెస్ వస్తాయి. అపికల్ బడ్ ఎలాగైతే మెయిన్ స్టెమ్ దాని తర్వాత ట్రంక్ ని ఫామ్ చేస్తుందో, యాక్సిలరీ బడ్స్ బ్రాంచెస్ ఇస్తుంది. ఆ బ్రాంచెస్ లో ఇంకా యాక్సిలరీ బడ్స్ ఉంటాయి. ఆ బడ్స్ మనకి లీవ్స్ ని, ఫ్లవర్స్ ని, ఫ్రూట్స్ ని ఇలా ఇస్తుంది అనమాట. సో యూజువల్ గా ఏంటంటే అపికల్ బడ్ యాక్సిలరీ బడ్స్ ని సప్రెస్ చేస్తాయి. అపికల్ బడ్స్ నుంచి ఒక హార్మోన్ వస్తుంది, దాన్ని ఆక్సిన్ అంటాం. ఆ ఆక్సిన్స్ ఏం చేస్తాయి అంటే లేటరల్ బడ్ ని కానీ యాక్సిలరీ బడ్ ని కానీ సప్రెస్ చేసేస్తాయి. దాన్నే మనం అపికల్ డామినెన్స్ అంటాం. ఏదన్నా మొక్క చాలా పొడుగ్గా పెరుగుతుంది అంటే అర్థం ఏంటంటే అపికల్ డామినెన్స్ ఎక్కువ ఉంది అని. ఏదన్నా మొక్క పొట్టిగా బ్రాంచెస్ ఎక్కువగా పెరుగుతుంది అంటే అపికల్ డామినెన్స్ దాంట్లో తక్కువ ఉంటుంది అని అర్థం.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెట్టును చూస్తే మనకి ఇక్కడ దాకా అపికల్ డామినెన్స్ ఉండింది ఈ పాయింట్ దాకా, మళ్ళీ ఇక్కడ నుంచి ఆక్సిలరీ బడ్స్ డామినేట్ చేసేసి, సో వాటిని మనం అపికల్ డామినెన్స్. దీనికి మెయిన్ రీజన్ ఆక్సిన్స్ అన్నమాట అపికల్ డామినెన్స్ కి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దాని తర్వాత వెజిటేటివ్ బడ్స్, సో వెజిటేటివ్ బడ్స్ వచ్చి ఫ్లోరల్ బడ్స్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. వెజిటేటివ్ అంటే మనకి ఫస్ట్ ట్రంక్ వస్తుంది, ఫస్ట్ స్టెమ్ వస్తుంది, దాని తర్వాత బ్రాంచెస్ వస్తాయి, లీవ్స్ వస్తాయి, ఇలా అన్ని వస్తాయి. కానీ మనకి ఒక వన్ ఆఫ్ ద టైంలో మనకి ఫ్లవర్స్ రావాలి. సో ఆ ఫ్లవర్స్ రావాలి అంటే ఫ్లోరల్ బడ్స్ నుంచే రావాలి. సో ఆ వెజిటేటివ్ బడ్స్ ఇన్ ఫ్యూచర్లో ఫ్లోరల్ బడ్స్గా కన్వర్ట్ అవుతాయి. దాని తర్వాత కొన్ని బడ్స్ ఉన్నాయి, వాటిని యాక్సెసరీ బడ్స్ అంటాం. సో మనకి కొన్ని మొక్కలకి ఇప్పుడు రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి, రోజ్ ఫ్లవర్స్కి థార్న్స్ ఉంటాయి. ఆ థార్న్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయంటే యాక్సెసరీ బడ్స్, అంటే నార్మల్గా ఉండే బడ్స్ కాకుండా ఇవన్నీ ఎక్స్ట్రా బడ్స్ అని అర్థం. ఇవి లేకపోయినా మొక్క బాగానే ఉంటుంది, కానీ కాకపోతే ఇవన్నీ యాడెడ్ అనమాట. దాని తర్వాత అడ్వెంటీషియస్ బడ్, అడ్వెంటీషియస్ బడ్స్ వచ్చి నార్మల్గా ఉండే మొక్కల్లో, నార్మల్గా ఉండే ప్లాంట్లో ఉండే పార్ట్స్ కంటే కూడా వేరే వేరే ప్లాంట్స్, వేరే వేరే పార్ట్స్లో కూడా పెరుగుతాయి బడ్స్. ఇప్పుడు మామూలుగా మనకి జనరల్గా బడ్స్ ఎక్కడ ఉంటాయో తెలుసు, ఇలా కాకుండా కొన్ని పార్ట్స్లో కూడా బడ్స్ వస్తాయి, దాన్ని మనం అడ్వెంటీషియస్ బడ్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్వీట్ పొటాటో చూసామంటే స్వీట్ పొటాటో రూట్స్లో బడ్స్ ఉంటాయి. అలాగే బ్రయోఫైలం అయితే మనం చెప్పగల లీఫ్ మీద అంతా బడ్స్ ఉంటాయి. ఆ లీఫ్ మీద ఉండే బడ్ కానీ మనకి మళ్ళీ సాయిల్లో పడితే మళ్ళీ ఇంకొక బ్రయోఫైలం వస్తుంది, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఇలాంటి ప్లేస్లో కూడా బడ్స్ ఉంటాయని. దాని తర్వాత ప్రొటెక్టెడ్ బడ్స్, కొన్ని బడ్స్కి అయితే చాలా హ్యూజ్ స్కేల్లో కవరింగ్ ఉంటుంది, దాన్ని ప్రొటెక్టెడ్ బడ్ అంటాం. దానికి మ్యాగ్నోలియా, ఫైకస్, ఇవన్నీ బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇంకా బల్బిల్స్కి వస్తే ఇవి కూడా మోడిఫైడ్ బడ్సే. ఇవి ఏంటంటే వెజిటేటివ్ ప్రాపగేషన్కి, అంటే మొక్క విస్తరించడానికి హెల్ప్ అవుతుంది. సో బల్బిఫరా, గ్లాబా, ఆక్సాలిస్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నమాట దానికి. సో అగేవ్ ప్లాంట్లో చూస్తే ఫ్లోరల్ బడ్సే బల్బిల్స్గా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. పైనాపిల్, ఇవన్నీ కూడా వాటి యొక్క ప్రాపగేషన్ని బడ్స్ ద్వారానే చేస్తాయి అన్నమాట. ఇవన్నీ బెస్ట్ ఎగ్జాంపుల్స్. మీరు మామూలుగా నేను చెప్పేటప్పుడు ఒకసారి నోట్ చేసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. దాని తర్వాత డక్వీడ్ అంటాం, అంటే మనం దీనికి పెట్టే ఎరువుల్లాగా అనమాట, డక్స్కి పెట్టే ఫుడ్ అది. సో దాని తర్వాత లైఫ్ స్పాన్, ఫామ్ లైఫ్ స్పాన్, ఇది చాలా ఇంట్రెస్టింగ్. కొన్ని మొక్కలు ఉంటాయి ఒక సీజన్లో వస్తాయి, ఇంకో సీజన్లో రావు. కొన్ని మొక్కలు ఉంటాయి త్రూ అవుట్ సంవత్సరం మొత్తం ఉంటాయి, సంవత్సరాలు సంవత్సరాలు ఉంటాయి, కానీ ఒక్క సీజన్లో మాత్రమే ఫ్రూట్స్ని ఇస్తాయి. కొన్ని ఉంటాయి ఒక 12 ఇయర్స్, 13 ఇయర్స్ వాటి లైఫ్ సైకిల్, ఎప్పుడో ఒక్కసారే ఫ్లవర్స్ని ఇస్తాయి, దానికోసమే వెయిట్ చేస్తారనమాట యాక్చువల్గా. ఇప్పుడు కొన్ని ఏరియాల్లో ఊటీ, కొడైకెనాల్ ఇట్లాంటి దగ్గర అంతా కొంత సీజన్లోనే ఒక 7 ఇయర్స్కి ఇది ఫ్లవర్స్ వచ్చాయని చెప్తారు, అప్పుడు మాత్రమే మనకి టూరిస్ట్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. సో అలాంటివన్నీ కూడా ఎలా బేస్ చేసుకొని చెప్తాము అంటే ఇవన్నీ కూడా యాంజియోస్పెర్మిక్ ప్లాంట్సే. సో ఎందుకంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్ని కూడా యాంజియోస్పెర్మిక్ ప్లాంట్స్ కాబట్టి. యాంజియోస్పెర్మిక్ ప్లాంట్స్లో చాలా రకాలు ఉన్నాయి. ఫస్ట్ టైప్ వచ్చి యాన్యువల్స్ అనమాట, వీటి లైఫ్ సైకిల్ మొత్తం వన్ ఇయర్లో కంప్లీట్ అయిపోద్ది, దాన్ని యాన్యువల్ అంటాం. బైనియల్స్ ఆ పేర్లోనే ఉంది, వీటి లైఫ్ సైకిల్ కంప్లీట్ అవ్వడానికి 2 సంవత్సరాలు పట్టద్ది. ఫస్ట్ సీజన్లో మొత్తం కూడా వెజిటేటివ్ గ్రోత్, సెకండ్ సీజన్లోనే మనకి ఫ్లవరింగ్, ఫ్రూట్స్, సీడ్ ఫార్మేషన్ జరుగుతుంది. సో వాటిని బైనియల్స్ అంటాం. దాని తర్వాత పెరేనియల్స్ చాలా సంవత్సరాలు బతుకుతుంది, చాలా సంవత్సరాల పాటు వాటి వెజిటేటివ్ గ్రోత్ ఉంటూనే ఉంటుంది. మధ్య మధ్యలో ఇంటర్వెల్స్లో ఫ్లవర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అది ఫ్రూట్స్గా మారుతాయి, దాని తర్వాత మళ్ళీ గ్రోత్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇంకా కొన్ని పెరీనియల్స్ అయితే ప్రతి సంవత్సరం ఫ్లవర్స్ని ఇస్తూనే ఉంటాయి. అలాంటి పెరీనియల్స్ని మనం పాలికార్పిక్ అంటాం, అంటే ఇప్పుడు మ్యాంగో, గోవా ఇలాంటివన్నీ, యాపిల్, లెమన్, పియర్స్ ఇవన్నీ కూడా పాలికార్పిక్ అనమాట. ఇవి ప్రతి సంవత్సరం పూతనిస్తూనే ఉంటాయి. సో అలానే ఇంకొన్ని ఫ్లవర్స్ ఉంటాయి, అది వాటి లైఫ్ టైంలో ఒకేసారే ఇస్తాయి, దాన్నే మనం మోనోకార్పిక్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంబూ. దాని తర్వాత ఇంకొక రకం ఉంది, సో ఎఫిమెరల్స్ అంటాం. ఎఫిమెరల్స్ అంటే చాలా షార్ట్ లివ్డ్ ప్లాంట్స్ అనమాట. సో ఇవి 3 నుంచి 4 నెలలే వాటి కంప్లీట్ వెజిటేటివ్ గ్రోత్. సో దాని తర్వాత ఫ్లవర్స్, ఫ్రూట్స్, సీడ్స్,
సీడ్స్ పడిపోతాయి అంతే మొక్క చనిపోతుంది. సో యూజువల్ గా వీటిని డ్వార్ఫ్ ఎస్కేపింగ్ ప్లాంట్స్ గా చెప్తాం అన్నమాట. సో ఇవేంటంటే హాట్ సమ్మర్ పీరియడ్ లో ఉండవు, వింటర్ మాన్సూన్ లో మాత్రం పెరిగి వాటి సైకిల్ మొత్తం కంప్లీట్ చేసుకొని సమ్మర్కి వచ్చేసరికి వెళ్ళిపోతాయి. సో వీటిని ఎఫీమెరల్స్ అంటారు. సో యాంజియోస్పర్మ్స్ లో కూడా మనకి హెర్ప్స్, షర్ప్స్, క్రీప్స్, లియానాస్ ఇవన్నీ ఉంటాయి. కొన్ని యాంజియోస్పర్మ్స్ అయితే సో చాలా టెండర్ గా నాన్ వుడ్డీగా ఉంటాయి, అంటే కొంచెం సాఫ్ట్ గా నాన్ వుడ్డీగా ఉంటాయి. కానీ సో అవన్నీ కూడా యాన్యువల్స్ కిందకు వస్తాయి. మళ్ళీ షర్ప్స్ అలా కాదు, షర్ప్స్ వుడ్డీగా హెర్ప్స్ కంటే పెద్దగా ఉంటాయి. ఇంకా పెరీనియల్స్ కి అయితే ఎరెక్ట్ గా స్ప్రెడింగ్ హ్యాబిట్ ఉంటుంది అన్నమాట. సో మనకి మామూలుగా మన భూమి మీద ఎక్కువ శాతం ప్లాంట్స్ ఆక్యుపై చేస్తుంటాయి. సో వాటికి బ్రాంచెస్, మెయిన్ ట్రంక్ అవన్నీ చాలా బాగా అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. సో కాటన్ ప్లాంట్ అనేది పెరీనియల్ అన్నమాట. సో పెరీనియల్ కానీ ఇది వచ్చి ఒక చెట్టు కింద బతికే ప్లాంట్స్ అన్నమాట. సో మనకి ఒక బెటర్ క్వాలిటీ ఆఫ్ కాటన్ కావాలంటే కాటన్ పంట దగ్గర అంతా పెద్ద పెద్ద చెట్లు వేస్తారు. ఆ పెద్ద పెద్ద చెట్లు వేసినప్పుడు అక్కడ మనకి గ్రోత్ అనేది బాగుంటుంది, ఎందుకంటే ఆ నీడలో అవి చాలా బాగా గ్రో అవుతాయి అన్నమాట. దాని తర్వాత హ్యాబిటేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాంట్ ని ఎలా సపరేట్ చేసాము అంటే హైడ్రోఫైట్స్, మీసోఫైట్స్, జెరోఫైట్స్, హాలోఫైట్స్, హైగ్రోఫైట్స్, లిథోఫైట్స్, ఎపిఫైట్స్ అన్నమాట. ఫస్ట్ హైడ్రోఫైట్స్ ఆ పేర్లోనే ఉంది, లేక్స్ దగ్గర, పాండ్స్ దగ్గర బతికే వాటిని, కొన్ని అయితే వాటర్ లోనే ఉంటాయి, ఇట్లాంటి వాటి అన్నిటినీ మనం హైడ్రోఫైట్స్ అంటాం. లేక్స్ లోను పాండ్స్ లోను బతికే వాటిని ఇకినోరియా, హైడ్రిల్లా, సాల్వీనియా, పిస్టియా, వాల్సినేరియా ఇవన్నీ కూడా హైడ్రోఫైట్స్. మీసోఫైట్స్ అంటే ల్యాండ్ మీదే ఉంటాయి కానీ వీటికి ఎప్పుడు మాయిశ్చర్ ఉండాలి, అవైలబిలిటీ ఖచ్చితంగా ఉండాలి. పైసమ్, హైబిస్కస్, సొలానమ్, హీలియాంతస్ ఇవన్నీ కూడా మీసోఫైట్స్. జెరోఫైట్స్, జెరోఫైట్స్ అంటే ఇవి కరువుని కూడా తట్టుకోగలవు అన్నమాట, అంటే మనకి డెజర్ట్ లో దొరికే ప్లాంట్స్ లాగా. అకేషియా, అలోవెరా, ఇప్పుడు అలోవెరా వచ్చి జెరోఫైటిక్ అన్నమాట. దాని తర్వాత హాలోఫైట్స్, హాలోఫైట్స్ అనేవి ఎక్స్ట్రీమ్ సెలినిటీని కూడా తట్టుకోగలవు, రైజోఫోరా ఇవన్నీ ఎగ్జాంపుల్స్. హైగ్రోఫైట్స్ వచ్చేసరికి ఇవి హ్యూమిడ్ మాయిస్ట్ ఎన్విరాన్మెంట్స్ లో మాత్రమే పెరగలవు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్చిడ్స్, మనం డెకరేషన్ కి వాడే ఆర్చిడ్స్ అన్ని కూడా హైగ్రోఫైట్స్ అన్నమాట. లిథోఫైట్స్ వచ్చి రాక్స్ లో, రాకీ సబ్స్టాంటమ్ లో పెరుగుతాయి. సో అలోవెరా, సాచురం ఇవన్నీ. ఎపిఫైట్స్ అంటే ఇవి వేరే ఒక ఉడ్డీ ప్లాంట్స్ మీద బతుకుతాయి. సో ఆర్చిడ్స్ దీనికి కూడా ఎపిఫైట్స్ అనేవి ఆర్చిడ్స్, ఇవి వేరే ఒక ఉడ్డీ ప్లాంట్స్ మీదే ఆధారపడి బతుకుతాయి. సో ఇవి బేస్డ్ ఆన్ హ్యాబిటేట్ అన్నమాట, హ్యాబిటేట్ ని బేస్ చేసుకొని ఎన్ని రకాలు ఉన్నాయి ఈ ప్లాంట్స్. ఓకే, సో ఫార్ ఈ టాపిక్ కొంచెం డ్రై టాపిక్. ఐ హోప్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.